హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నా. ఈ కథ పేరు జిత్తుల మారి గ్రద్ద. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. ముందుగా ఒక ఊరిలో గ్రద్ద, కాకి, పావురం, పిచ్చుక ఈ నాలుగు స్నేహితులుగా ఉండేవి. ఇవి రోజు కూడా ఎంతో జాలీగా హాయిగా ఎంజాయ్ చేస్తూ గడిపేవన్నమాట. ఒకరోజు కాకి, పిచ్చుక, పావురం ఈ మూడు కూడా గ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్తాయి. అక్కడ బాగా ఎంజాయ్ చేసి రేడియోలో పాటలు పెట్టుకుని బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాయన్నమాట. ఆ సమయంలో రేడియోలో నుంచి ఒక వార్త వాళ్ళకి వినిపిస్తుంది. దాంతో వాళ్ళు దాన్ని చాలా శ్రద్ధగా వింటారు. ప్రజలందరికీ హెచ్చరిక, తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏ క్షణంలోనైనా తుఫానుగా మారే అవకాశం. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని వాతావరణ శాఖ వారి హెచ్చరిక. ఇలా ఆ రేడియోలో ఈ వార్త విన్న వెంటనే వాళ్ళందరూ చాలా కంగారు పడతారన్నమాట. అంటే తుఫాను వస్తే వాళ్ళకి చాలా కష్టమవుతుంది కదా, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. అందుకని ముందుగా కాకి, మిత్రమా, నేను ముందుగా ఇంటికి వెళ్ళిపోతాను, ఎందుకంటే మా ఇల్లు చాలా దూరంలో ఉంది కదా, అందుకని నేను ముందు ఇంటికి వెళ్ళిపోతాను, మీరు కూడా మీ ఇళ్ళకు వెళ్ళిపోండి అని చెప్పి కాకి ఎగిరిపోతుందన్నమాట. తరువాత పిచ్చుగా కూడా, మిత్రులారా, నేను కూడా వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా ఇల్లు కూడా చాలా దూరంలో ఉంది కదా, మీరు కూడా వెళ్ళిపోండి సరేనా అని చెప్పి ఎగిరిపోతుందన్నమాట. అయితే ఇప్పుడు కేవలం పావురం అలాగే గ్రద్ద ఈ రెండు మాత్రమే గ్రద్ద ఇంటి దగ్గర ఉన్నాయి. కాకపోతే పావురం కొంచెం పిరికిది. ఈ పావురం గ్రద్దతో ఇలా అంది, మిత్రమా, నాకు చాలా భయం, నేను ఇప్పుడు ఒక్కదాన్ని ఇంటికి వెళ్ళాలంటే కూడా నాకు చాలా భయం వేస్తుంది, అందుకని నేను మీ ఇంట్లోనే ఉండిపోతాను సరేనా అని గ్రద్దని పావురం అడుగుతుందన్నమాట. అప్పుడు గ్రద్ద, సరే మిత్రమా, వచ్చి నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు, ఈ రోజంతా మన ఇద్దరం జాలీగా ఉందాం, ఒకరికొకరు తోడుగా ఉందాం అని చెప్పి పావురాన్ని లోపలికి తీసుకుని వెళ్తుందన్నమాట. ఇప్పుడు పావురం అలాగే గ్రద్ద ఈ రెండూ కూడా గ్రద్ద ఇంట్లోనే ఉన్నాయన్నమాట. అలా కాసేపు గడిచే సమయానికి వర్షం కొంచెం కొంచెంగా పెరగడం మొదలవుతుంది. అలాగే గ్రద్దకు కూడా ఆకలి వేయడం మొదలవుతుంది. అలా కాసేపు ఆలోచించాక గ్రద్దకి ఒక ఆలోచన వస్తుంది. ఇలాగో ఈ పావురం మా ఇంట్లోనే ఉంది కదా, దీన్ని నేను బాగా రోస్ట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా, ఎలాగో ఎవరికి తెలియదు, ఎవరన్నా అడిగితే తుఫాన్లో పోయిందని చెప్పేయచ్చు. ఇలా అనుకుని ఆ గ్రద్ద పావురాన్ని పట్టుకుని దాన్ని చంపేసి దాన్ని ఫ్రై చేసుకుని తినడం మొదలు పెడుతుంది. ఇదే సమయంలో కాకి, అదే ముందుగా ఎగిరిపోయింది కదా వాళ్ళ ఇంటికి, ఆ కాకి వాళ్ళ ఇల్లు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోతుందన్నమాట. దాంతో కాకి భయపడి, సరే ఈ రాత్రికి మనం పిచ్చుక వాళ్ళింటికి వెళ్దాం అని అనుకుని పిచ్చుక వాళ్ళింటికి వెళ్తుంది. పిచ్చుక ఇంటికి వెళ్ళి, మిత్రమా, నా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది, ఈ రాత్రికి నేను మీ ఇంట్లో ఉండవచ్చు కదా అని అడుగుతుంది. దానికి పిచ్చుక, అయ్యో మిత్రమా, నా ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోతుంది, అందుకని మనం ఈరోజు ఇక్కడ ఉండలేం, కాబట్టి మనం గ్రద్ద వాళ్ళింటికి వెళ్దాం, గ్రద్ద ఇల్లు అయితే అది చాలా పెద్ద ఇల్లు, మనం రాత్రికి అక్కడే తలదాచుకుందాం అని చెప్పి ఈ రెండూ కూడా గ్రద్ద వాళ్ళింటికి ఎగిరిపోతాయన్నమాట. అప్పుడు ఈ పిచ్చుక అలాగే కాకి ఈ రెండూ కూడా గ్రద్ద ఇంటికి వస్తాయి. గ్రద్ద ఇంటికి వచ్చి అవి డోర్ దగ్గరే నుంచుని పిలవడం మొదలు పెడతాయి. గ్రద్దమిత్రమా, గ్రద్దమిత్రమా, త్వరగా తలుపు తీ, మాకు ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రమే, మిత్రమా తొందరగా తీ. ఇలా అవి రెండూ కూడా చాలాసేపు అక్కడే నిలబడి ఉంటాయి. కానీ లోపల గ్రద్ద మాత్రం పావురాన్ని చంపి ఆ మాంసాన్ని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా పిచ్చుక అలాగే కాకి ఈ రెండూ కూడా గ్రద్ద ఇంటి ముందు ఉండి ఎంతసేపు పిలిచినా సరే గ్రద్ద పలకకపోవడంతో ఇవి రెండూ కూడా
పర్వతాల్లోని ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి తలదాచుకోవాలని డిసైడ్ అవుతాయన్నమాట. పిచ్చుక అలాగే కాకి దగ్గిరిపోయిన కాసేపటి తర్వాత పూర్తిగా పావురాన్ని తినేసిన గ్రద్ద బయటికి వచ్చి అసలు ఏం జరుగుతుందో చూద్దామని అనుకుంటుంది. అలా అనుకుని తలుపులు తెరవగానే పూర్తిగా బయట ఉన్న నీళ్ళన్నీ కూడా ఇంట్లోకి వచ్చేస్తాయన్నమాట. అలాగే ఇల్లు కూడా కూలిపోవడానికి సిద్ధమవుతుంది. దానితో ప్రాణభయంతో గ్రద్ద నీటిలోకి దూకేస్తుంది. అలా ఈదుకుంటూ ఈదుకుంటూ ఏదో ఒకలాగా పర్వతం దగ్గరికి చేరుకుంటుంది. ఆ పర్వతం దగ్గరలో ఉన్న కాకి పిచ్చుక అవి రెండూ కూడా గ్రద్దని చూస్తాయి. అలాగే గ్రద్ద కూడా వీటిని చూసి మిత్రులారు నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే వాటికి కాపాడడానికి కుదరకపోవడంతో అది అక్కడికక్కడే మునిగిపోతుంది. అలా మునిగిపోయి కాసేపటికి తను చనిపోతుందన్నమాట. అలా పావురాన్ని చంపి తినేసినటువంటి గ్రద్ద తుఫాను బారిన పడి చచ్చిపోతుంది. కాబట్టి పిల్లలు, మనం ఎవరికైనా చెడును తలపెడితే గనక ఆ చెడు మనకి కూడా చెడుగానే పరిణమిస్తుంది. అందుకని మనం ఎవరికైనా సరే మంచి చెయ్యాలి. సరేనా పిల్లలు,